సంక్షిప్త వార్తల స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహాని పదవీ కాలం వచ్చే నెలాఖరులో ముగియనుంది ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమె పదవీ రమణ చేయబోతుండటంతో కొత్తగా సీఎస్ గా ఏపీ సర్కార్ ఎవరికి అవకాశం ఇస్తుందనే దాని మీద చర్చలు మొదలయ్యాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులతో అందరికన్నా సీనియర్ ఎవరైనా ఉంటే ఆయనే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఈ ఈయనఖరు ముగినుంది నీలం సహాని ఎంట్రీతో ఆయన ఏదో ఒక అనామక శాఖలో వేశారు దీంతో ఎల్వి అప్పటి నుంచి లీవ్ లో ఉన్నారు ఆయన సంగతి పక్కన పెడితే తర్వాత సీనియర్లు అయినటువంటి ప్రీతి సుడాన్ ఏపీ సహాని డాక్టర్ సమీర్ శర్మ ఆర్ సుబ్రహ్మణ్యం అభయ త్రిపాఠిలు కేంద్ర సర్వీసులో ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో వీరెవరైనా ప్రధాన కార్యదర్శిగా పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో తర్వాత సీనియర్లుగా ఉన్నటువంటి సతీష్ చంద్ర ప్రసాద్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదిత్యనాథులు ఈ సిఎస్ రేస్ లో ఉన్నారు ఈ నలుగురితో సతీష్ చంద్ర సీనియర్ గా ఉన్నారు ఆయనకి మరో ఇరవై నెలల సర్వీస్ కూడా ఉంది అయితే గత ప్రభుత్వం ఏమైనా ఆయన చంద్రబాబు వద్ద పనిచేశారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల వరకు ఆయన వైకాబా ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదన్న ఆరోపణ ఉంది అయితే ఏమైందేమో కానీ రెండు నెలల క్రితం ఆయనకి అత్యంత ప్రధానమైనటువంటి కలిగిన విద్యాశాఖను అప్పగించారు దీంతో ఆయన గా నియమిస్తారనే భావన అధికార వర్గాల్లో మీడియా వర్గాల్లో ఉంది ఈయన కాకుంటే ఎల్వీని తొలగించినప్పుడు తాత్కాలిక సీఎస్గా వ్యవహరించినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా లైన్లో ఉన్నారు వీరు కాక ఆదిత్యనాథ్ దాస్తో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు ఐఏఎస్ లో అధికారులు కూడా రేస్ లో ఉన్నట్టు చూడాలి మరి ఈ పదవి ఎవరికి దక్కుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి